ఎవరు బాగా జారుతారో చూద్దాం. వద్దు, క్రితం సారి ఏం జరిగిందో గుర్తుంది కదా. మరోసారి నందికి కోపం వచ్చిందంటే నిన్ను కొట్టి చంపేస్తాడు. ఇప్పుడేదో కొంచెం కొంచెం మాట్లాడుతున్నావు కదా, అది లేకుండా పోతుంది. నీకు ఆటలుగా ఉందా? చూడు, ఈ ఆటే నీకు దండన అవుతుంది. ప్రభు, అది చూడండి. ఎవరు నన్ను గొద్దింది? ముందుకు రండి. ఇదిగో ఇక్కడ కింద కింద. తెలియకుండా నీ మీద పడిపోయాం, క్షమించండి. బుద్ధి లేనోడా, నేనెవరో నీకు తెలీదు. అవును తెలీదు, నువ్వెవరో నాకు నిజంగా తెలీదు. అరే ముషిక, నీకైనా తెలుసా ఈయనెవరో? లేదు ప్రభు, నాకు ఎవరో తెలీదు ఇతను. చంజలాసురన్, నా పేరు చంజలాసురన్. నువ్వు నన్ను లేపేశావు, పెద్ద తప్పు చేసేసావు బాలక. నేను నిన్ను చంపబోతున్నాను. చంచలాసురా, ఇది కూడా ఒక పేరా? చంచలాసుర్, నాతో ఆడుకుంటున్నావా? నువ్వు ఎవరు? నేనే బాల గణేష్. ఇంకా నయం నిన్నిక్కడ చూసేశాను. ప్రారంభం ఇక్కడి నుంచే కానివ్వు. ఆ తర్వాత నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి కైలాసానికి రాజవుతాను. చంచలాసురా, ముందు నాతో తలపడు, తర్వాత నా తండ్రి గారితో తలపడు. అరే బాలక, నువ్వు నన్ను ఏం చెయ్యగలవు? ముందు నీ శక్తిని నా శక్తిని చూద్దాం. చూశావా నా శక్తిని? చంచలాసురా, నీ శక్తిని మనుషుల మనుగడ కోసం ఉపయోగించుంటే నీకు ఈ పాటికే మోక్షం కలుగుండేది. నువ్వు నాకు మోక్షాన్నిస్తావా? కొట్టు కొట్టు, నువ్వు నన్ను కొట్టాలని నాకు చాలా ఆళ్లుగా ఆశ. చంచలా, అరే రే. ఏంటి, ఏమైంది? చంచలా, హీరోస్తో నీ పని అయిపోయింది. చంచలాసురా, నా భక్తులు నా దగ్గర ఏం కోరినా నేను తప్పకుండా తీరుస్తాను. కానీ వాళ్ల కోరిక న్యాయమై ఉండాలి. నువ్వు నిజాయితీగా నా దగ్గర కోరావుగా, నీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తథాస్తు. ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ,
రండన్నా, వీణ్ణి ఇక్కడే చంపేద్దాం. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు బాల గణేష్ ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నాకొచ్చిన కోపానికి నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. అన్నయ్యా, పరిగెత్తు, మన ప్రాణాలను కాపాడుకుందాము. ఎక్కడికి పారిపోతున్నారు చంచల? మీకేం కాలేదు కదా నంది? నీవు నా వెంట ఉన్నంత వరకు నాకు ఎలాంటి ఆపద రాదు. చిత్తం ప్రభు. ప్రభు, దయచేసి నన్ను కిందకు దించండి. రామోషిక, రా. ప్రభు, నాకు బాగా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్ళి అమ్మ చేసిన ఉండ్రాలు తిందాం. ఉండ్రాలా? తిందాం. ఆగండి ప్రభు, నేను వస్తున్నాను. నేనెన్నిసార్లు నీకు చెప్పాను ఆ నందికి కోపం తెప్పించొద్దని. నువ్వెప్పుడైనా నా మాట విన్నావా? ఇప్పుడు చూడు, మనం తలకిందులుగా ఎలా వేలాడుతున్నాము. ఏంట్రా చెప్తున్నావు? చెప్పు. బాల గణేష్ కి జై. ఎంతకన్నా తక్కువ ఇవ్వడం కుదరదు. ఏదో వస్తుంది. ఏంటి భయంకరంగా ఉంది. ఏంటి అగ్గం, నువ్వేమంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. క్షమించండి మాత, మహాదేవుడు నాకొక పని అప్పగించారు, అందువల్ల అగ్గం నాతో రావడం కుదరదు. సమయానికి వచ్చావు బగ్గం. వచ్చిన దగ్గర నుంచి ఊవా ఊవా అంటున్నాడు. నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటో కనుక్కో చూద్దాం. అమ్మా, మేము క్రింది గ్రామానికి వెళుతున్నాం. అక్కడ మీకేమైనా సామాన్లు కావలిస్తే చెప్పండి, మేము వచ్చేటప్పుడు తీసుకొస్తాం. వద్దు, నాకైతే ఇప్పుడేమీ వద్దు. మీరిద్దరూ త్వరగా వెళ్ళి రండి. ఆ తర్వాత మనందరం కూర్చుని భోంచేద్దాం. తర్వాత నువ్వు అగ్గం త్వరగా మాట్లాడడం నేర్చుకో. అప్పుడే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం అవుతుంది. అర్థమవుతోందా? ఎవరైనా ఉన్నారా? ఎక్కడికి పోయారు అందరూ? ఎవరూ లేరా? ఇక్కడ ఉన్నవాళ్లంతా ఖచ్చితంగా ఏదో సమస్యలో ఉన్నారనుకుంటున్నాను. నువ్వు అటువైపు వెళ్ళి చూడు, నేను అడవిలోకి వెళ్ళి వెతుకు వస్తాను. అగ్గం, కాపాడు నన్ను, కాపాడు. అగ్గం,
ముందు నువ్వు ఊపిరి పీల్చుకో, తర్వాత మాట్లాడదు గాని. అగ్గం, నువ్వు వెళ్ళి బగ్గంని తీసుకురా. నువ్వేం చెప్తున్నావో మాకు ఏమీ అర్థం కావడం లేదు. నంది, బ్రింగి, మూషిక రండి. అగ్గంకి ఏదో సమస్యని తెలుస్తోంది. అగ్గం, నువ్వు పైకిలే. చివరిగా బగ్గాన్ని నువ్వెక్కడ చూసావో చెప్పు. నంది, బ్రింగి, మూషిక, మీ ముగ్గురు మూడు దిశలుగా వెళ్లి బగ్గాన్ని వెతకండి. అగ్గం, నువ్వు నాతో రా. ప్రభు, ఎవరో ఈ పని చేశారు. చేసిన వాళ్ళు చాలా శక్తివంతులు. అది మాత్రమే కాదు ప్రభు, గ్రామంలో ఎవరు కనిపించడం లేదు. కాపాడండి, 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 వాళ్ళను చంపేస్తారు, వాళ్ళు నన్ను చంపేస్తారు. ఎవరు చంపుతున్నారు? అదిగో అదిగో అక్కడున్నారు, అక్కడున్నారు, వాళ్ళు నన్ను చంపేస్తారు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఈ పని చేసిన వాళ్ళు ఆ కొండకి అటువైపుగా ఉండాలి. మనం అక్కడికి వెళ్ళి ఆ విషయం ఏంటో కనుక్కుని వద్దాం. తను పాతాళబ్బాయి రవి రాక్షసుడు. తనెందుకు అందర్నీ బంధించి తీసుకువెళ్తున్నాడు? నా సందేహం ఏంటంటే తను అందర్నీ బలిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇలా చూడండి, పాతాళ భైరవి రాక్షసుడు చాలా శక్తివంతుడు. ఏమైనా సరే మనం ఎంతో ధైర్యంగా తనని ఎదుర్కొని తీరాలి. నంది, నువ్వు దక్షిణం వైపు వెళ్ళు. బ్రింగి, నువ్వు ఉత్తరం వైపు. మరి అగ్గం, నువ్వు అటువైపు వెళ్ళాలి. ప్రభు, ఇంతకీ నేను ఎటువైపు నుంచి వెళ్ళాలో చెప్పలేదు. ఎప్పుడు వీళ్ళు నన్నే ఇరికిస్తూ ఉంటారు. ఇంత పెద్ద రాక్షసుడు ఎదుట నిలబడి నన్నే మాట్లాడమని పంపించారు వీళ్ళు. ఏం జరుగుతుందో ఏంటో. ఎవరైనా ఉన్నారా? అరే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అరే పాతాళన్న, ఎవరైనా ఉన్నారా? ఓం హీం హ్రీం, ఓం హీం హ్రీం, ఓం హీం హ్రీం. చూడడం చాలా మంచిదయింది. ఇది చాలా భయంకరమైన చోటులా ఉంది. నేను నీ దగ్గరికి ఎలా తప్పించుకురాగలిగానో నాకే అర్థం కావడం లేదు నంది. ఎంత పెద్ద రాక్షసుడు! చూడు రాక్షస, నీకు కావాలంటే నాలుగు తన్ని బుద్ధి చెప్పగలం, లేదంటే నాలుగు మంచి మాటలు అర్థమయ్యేలాగా చెప్పగలం. చెప్పు, ఎలాగైతే వింటావు నువ్వు? సరిగ్గా విను. ఎప్పుడైనా నువ్వు అద్దంలో చూసుకున్నావా? ఎనిమిది చేతులు, నాలుగు నోళ్ళు, ఎనిమిది తలలు. అరే లేదు, నేను ఇలాంటి జీవితం జీవించడానికి నీకు చాలా కష్టం కదా. నువ్వేంట్రా అంటే ఆ పాతాళ భైరవి కింద పనిచేస్తున్నావు. అతను అతని యొక్క స్వార్థం చూసుకుంటున్నాడు. అతను తన పని అయిపోయిన తర్వాత నీకు ఏ విధమైన సహాయం చేయడు. నువ్వు మాత్రం బాలగణేష్ ని నమ్ముకున్నావంటే అతను ఎంతో సహాయం చేస్తాడు, నిన్ను ఒక మంచి మనిషిగా తీరుస్తాడు. ఏంటి, ఏమైనా అర్థమైందా?
பகம் பகணேஷ் ఎవరికి ఇంత ధైర్యం? ఎదురుగుండా వచ్చి నిలబడండి. ఎవరు ఎవరు? ఏ పాతాల భైరవి, నేనే అపనంత చేశాను. నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా మాట్లాడకుండా వెళ్ళకపోతే నీ కథ ఇక్కడే ముగించేస్తాను. బాల్ గణేష్, బాల్ గణేష్ శివుడి పుత్రుడు. బాల్ గణేష్, బాగానే వచ్చావు ఇక్కడికి నువ్వు. నిన్ను నేను ఇప్పుడు బలి ఇవ్వడానికి అనుకూలంగానే వచ్చావు. నువ్వు బలి అవ్వబోతున్నావు ఇక్కడ. అప్పుడు నేను సర్వశక్తివంతుణ్ణవుతాను. మూడు లోకాలకి, దేవలోకానికి, కైలాసానికి నేను రాజునవుతాను. ఏంటి ఏంటి, మిమ్మల్ని ఎవరిని నేను ఇక్కడి నుంచి వదిలిపెట్టను. మిమ్మల్ని అందరినీ అంతం చేస్తాను. మిమ్మల్ని కొట్టడానికి నేను అక్కర్లేదు. నా విశాలమైన రాక్షస సేన మీకు చాలు. వాళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తారు. రండి, కొట్టి చూడండి. ఏంటి పాతాల భైరవి, నువ్వేం భయపడకు. నా భక్తులు నిజాయితీగా ఏ కోరిక కోరినా నేను నెరవేరుస్తాను. కానీ అది నిజాయితీగా ఉండాలి. నువ్వు నిజాయితీగా అడిగావు కాబట్టి నేను తప్పకుండా తీరుస్తాను. రా, వచ్చి కొట్టు అన్నావు, కొట్టే తీరుతాను. తథాస్తు. ఏంటి చూస్తున్నారో, వాళ్ళందరినీ చంపేయండి. ఇంత మంది రాక్షసులు, మనల్ని వీళ్ళు ఏం చేస్తారు ప్రభు? వీళ్ళని కొట్టడానికి మనకి చాలా సమయం కావాలనుకుంటా ప్రభు. నువ్వు దాని గురించి చింతించక బృంగి, నేనంతా మార్చేశాను. ఇప్పుడు కదా వచ్చింది మజా. కొట్టండి. అరే ఆగు ఆగు ఆగమంటుంటే వెళ్ళి బాల్ గణేష్ ని కొట్టు. మన వాళ్ళనే కాదు, బాల్ గణేష్ ని కొట్టు, బాల్ గణేష్ ని కొట్టు. నన్ను కొడతారేంట్రా బాబో? నన్నెందుకురా కొట్టారు ఇలాగా? బాల గణేష్ ని కొట్టమంటే నన్ను కొడతారేంట్రా? బాల గణేష్, నిన్ను నేను వదలను. మంచి పనైంది, నీ రాక్షసులే నిన్ను బాగా కొట్టారు. ఇక మిగతా కార్యాన్ని నేను పూర్తి చేస్తానుండు. నిన్ను ఇప్పుడు పాతాల లోకానికి పంపించేస్తాను. చాలా బాగుంది, ధన్యవాదాలు నందీశ్వర. నువ్వు చాలా గొప్పగా చెప్పావు మూషిక. నువ్విప్పుడు దారుదరే, ఏవైనా పనులు మిగిలింటే అవి మాకు అప్పచెప్పు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు, తెలుసా మీకు? భూకంపమా? అది ఈ సమయంలోనా? నాకేదో అనుమానంగా ఉంది. అరే నాయనా, గణేష్ నీకేం కాలేదుగా? ఎందుకు పరిగెత్తుకొచ్చా? ఏం లేదమ్మా, నాకేమీ కాలేదు. కానీ ఇక్కడ భూకంపం రావడం అనేది సాధ్యమైన విషయం కాదే. కానీ ఎలా నాయనా? నేను మీ నాన్నగారు ఇక్కడ కూర్చుని ఉండగా ఈ భూమి ఎందుకోగానే ఆడడం మొదలుపెట్టింది.
ప్రభువు మూడవ నేత్రంలో చూడగా రాక్షస రాజైన రావణాసురుడు ఈ కైలాస రాజ్యాన్ని రాక్షసుడు పైకెత్తడానికి ప్రయత్నించాడు. ఆయనకి బాగా నచ్చిన భక్తుడు ఈ విధంగా చెయ్యడం అతనికి బాగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ప్రభు ఆయన బొటని వేలుతో ఈ కైలాసాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత రాక్షసరాజైన రావణుడికి ఏమవుతుంది? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నన్ను క్షమించు మహాదేవ, నా అహంకారంతో ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. రావణుడా, నువ్వు నీ అహంకారం వల్లే నాశనమవుతున్నావు, కానీ నువ్వు నా భక్తుడివి కాబట్టి నీకు నేను ప్రసన్నమయ్యి నిన్ను నేను క్షమిస్తున్నాను. మహాదేవ, ఇదంతా మీ దివ్య దర్శనం కోసమే చేశాను మహాదేవ. చెప్పు, నీ ఆశ ఏంటి? మహాదేవ, మీలాగే నేను ఈ ప్రపంచంలో గొప్ప శక్తివంతుడుగా ఉండాలి. అలాగే భక్తుడా, భగవంతుని ఇంట్లోంచి ఖాళీ చేతులతో వెళ్ళొచ్చా? తదాస్తు. తీసుకో రాక్షసరాజా రావణుడా, ఇవాళ నుంచి నీకు మొత్తం శక్తి దీని ద్వారా వస్తుంది. కానీ ఒక షరత్తు. ఏంటి మహాదేవా, ఏమి షరత్తు పెట్టబోతున్నారు? ఒకసారి నువ్వు ఈ ఆత్మలింగాన్ని ఎత్తుకున్నావంటే ఇక దాన్ని మర్చిపోయి కూడా కింద పెట్టనే పెట్టకూడదు. నీ అంతిమ కాలానికి నువ్వు చేరుకునే వరకు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు. కింద పెట్టావంటే ఇక నువ్వు ఎత్తనే ఎత్తలేవు. నువ్వు మర్చిపోయి ఎక్కడ పెడుతున్నావో అక్కడే ఆ ఆత్మలింగం ఉండిపోతుంది. ఆ శక్తిని నువ్వు ఉపయోగించలేవు. శంభో శంకర, మహాదేవ మీ మీదున్న భక్తి 10,000 రెట్లు ఎక్కువగా ఉండేటట్టు చేశారు. ఆ రాక్షసరాజు శంకరుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని సంపాదించాడు, అందువల్ల నువ్వు ఖచ్చితంగా అతన్ని జయించలేవు. సరిగ్గా చెప్పావు నంది, మనమిప్పుడు ఏదైనా చేసి తీరాలి. ప్రభు, అతను ఎంతో ధైర్యవంతుడు కదా. అవునగం, నువ్వు నిజం చెప్పావు, అతను చాలా పెద్ద విద్వాంసుడు కూడా. అవును, ఈ విషయం కూడా బానే ఉంది, మనం ఇంకేదైనా ఆలోచించి తీరాలి. ప్రభో, ఈ పాటికి అతను చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. అలా అయితే మనం త్వరగా బయలుదేరాలి. నేను ఆత్మలింగాన్ని సంపాదించాను, రాత్రనక పగలనక ఈ లింగానికి పూజ చేయాలి. ఆ తర్వాత ఈ లింగం శక్తి నాకే దక్కుతుంది, అప్పుడు ముల్లోకాలను పాలించేది నేనే. మనం ఏదో ఒకటి చేసి ఆ రావుణ్ణి ఎలాగైనా ఆపి తీరాలి. ఏంటి మీరే మాట్లాడుకుంటున్నారు? మేము రెండు ఆలోచిస్తున్నాం. అలాగా, అయితే చెప్పు. మనం ఒకే సమయంలో పెద్ద పెద్ద కొబ్బరి బండాల్ని ఒకే రీతిలో వదలాలి. అలా వదిలితే ఒకే సమయంలో వెళ్ళి రావణాసుడికి అవన్నీ తాకుతాయి. ఆ తాకిన నొప్పు వల్ల ఆత్మలింగాన్ని రావణాసుడు కింద పెట్టేస్తాడు. ప్రభు, నా ఆలోచన వీళ్ళ ఆలోచన కంటే చాలా బాగుంటుంది. మనం ఓ చోట పెద్ద గుంత తవ్వుదాం, దాని మీద ఆకులతో కప్పివేద్దాం. అప్పుడు అతను అది చూసుకోకుండా దాని మీద కాలి వేసి డమాగా కింద పడిపోతాడు. ఆత్మలింగం కూడా అతని చేతుల్లో పడిపోతుంది. ఈ ఆలోచనతో ప్రభు మీరేమి కంగారు పడకండి, ఈ ఆలోచన అమలు చేస్తే మనం విజయం సాధిస్తాం. ఇక నా దగ్గర ఒకే ఒక దారుంది. ఓహో, సాయంకాలం అయ్యింది, ఇప్పుడు సంధ్యావందనానికి సమయం ఆసన్నమయ్యింది. అది చెయ్యాలంటే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టాలి. లేదు లేదు, దీన్ని గాని కింద పెడితే నా శ్రమంతా మొత్తం వృధా అవుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏ బాలక,
నేనిప్పుడు సంధ్యావందనం చెయ్యాలి. అందువల్ల కాసేపు ఈ ఆత్మలింగాన్ని నువ్వు పట్టుకుంటావా? నేను సంధ్యావందనాన్ని ముగించి ఆత్మలింగాన్ని తీసుకుంటాను. నాకు ఈ సహాయం చేస్తే నీకెక్కువగా ధనాన్ని ఇస్తాను. శ్రీమానే, నేను సూర్యాస్తమయానికి ముందే ఇంటికి చేరుకోవాలి. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది. మీకు సాయం చేస్తాను. ధన్యవాదాలు బాలక, కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపైన పెట్టరాదు. కానీ ఇది చాలా బరువుగా ఉంటుంది కదా, ఒకవేళ నేను దీన్ని ఎక్కువసేపు మోయలేకపోతే? సరే, మనిద్దరూ ఒక పని చేద్దాం. నేను మిమ్మల్ని 3 సార్లు పిలవడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మీరు ఆ సమయంలో రాలేకపోతే ఈ శివలింగాన్ని నేను కింద పెట్టేస్తాను. సరే, ఈ ఆత్మలింగాన్ని నువ్వు అందుకో. శ్రీమాన్, త్వరగా రండి, చాలా బరువుగా ఉంది, నేను మోయలేకపోతున్నాను. శ్రీమాన్, త్వరగా రండి, చాలా బరువుగా ఉంది, నా వల్ల కావడం లేదు, నేను దీన్ని కింద పెట్టేస్తున్నాను. నువ్వు ఎవరు బాలక? నేను శివపుత్రుణ్ణి, బాలగణేశుణ్ణి. నా వ్రతాన్ని చెరగొట్టడానికే వచ్చావా? ఆ, అప్పుడు మీరు దీన్ని దుర్వినియోగం చేయకూడదు. రావణాసురుణ్ణి, రాక్షసులందరికీ నేనే మహారాజుని. రావణాసురుణ్ణి, మహాశక్తి సంపన్నుణ్ణి, నన్ను చూసి ముల్లోకాలు గజగజ వణకాలి. నువ్వు చిన్న బాలకుమారుడివి, నన్నే మోసం చెయ్యాలని చూస్తున్నావా? నా ఆత్మలింగా నువ్వు పొందాలనుకుంటున్నావా? హా, నంది, మూషిక, మనం ఇలాగే కదా చెయ్యాలనుకున్నా? బాలగణేష, నేను ఎంత శక్తివంతుండో నీకసలు తెలీదు. హస్తశస్త్రాలు గాని విద్య వల్ల గాని ఎవరు నన్ను అసలు జయించలేరు, నీ వల్ల కూడా కాదు. అరే బ్రింగి, నువ్వేమనుకుంటున్నావు? నేను తనని ఓడించగలనని అనుకుంటున్నావా? కుదురుదో కుదరదో నాకు తెలియట్లేదు ప్రభు, కానీ మీరు అతన్ని హెచ్చరించండి, అది చాలు. హెచ్చరిక చేసి చూడండి, ఖచ్చితంగా మీరే గెలుస్తారన్న సంగతి కూడా నాకు తెలుసు. నా అంతరాత్మ మాత్రం నేను గెలుస్తానని బోధిస్తోంది. అరే, ఏమైంది? అయ్యో రావణ్, నీ పని అంతే? మీరు తెలివి తక్కువ వాళ్ళు. రాక్షస రాజా రావణ, నా భక్తులు నా దగ్గర ఏ కోరిక కోరినా నేను తప్పకుండా తీరుస్తాను. అయితే ఆ కోరికలో నిజాయితీ ఉండాలి. మీరు మనస్ఫూర్తిగా కోరిక కోరారు కదా, నేను తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. తదాస్తు. సరే, ఇప్పుడు పోటీకి రండి. మీరు నా బొటని వేలిని భూమి నుండి పైకి లేపగలిగితే నేను ఈ ఆత్మలింగాన్ని మీకిచ్చేస్తాను. చిన్నపిల్లలు మీకు అర్థం కావడం లేదు, ఇది నాకు చాలా సర్వసాధారణమైన విషయం. మీ ఆలోచన ఏమిటో నాకు బాగా అర్థమయ్యింది. ప్రభు, ఇది ఓటం మాత్రం కాదు, మీరే జయించినట్టు. నేను ఓడిపోయాను. బాల గణేష్కి జై.